హైదరాబాద్ లో ఎలాగైతే దళితులకు దళిత బంధు ఇస్తున్నారో హుజూరాబాద్ ప్రెస్ క్లబ్ లో బీసీ సంఘాలు ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీలకు కూడా బీసీ బంధు ఇవ్వాలని ఈ రోజు హుజూరాబాద్ లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర యువత అధికార ప్రతినిధి రంజిత్ పుదిరాజ్ మరియు తదితరులు పాల్గొన్నారు జాదుల శ్రీనివాస్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 60% పైగా ఉన్నటువంటి బీసీల మీద కక్షగట్టింది ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 7 సంవత్సరాల కాలంలో బీసీలకు 60% ఉన్నటువంటి బీసీల అభివృద్ధికి గాని బీసీల ఆత్మ గౌరవానికి సంబంధించింది గాని బీసీల సంక్షేమానికి గాని చర్యలు తీసుకోకుండా కేవలం మాటలు చెప్తూ మాటలతోటి కడుపు నింపుతూ ఈ బీసీ కులాలను దగా చేస్తూ మోసం చేస్తూ 7 సంవత్సరాల కాలం వెళ్ళబుచ్చింది తెలంగాణ రాష్ట్ర సమితి మేము అధికారంలోకి వస్తే బీసీల సంక్షేమానికి ప్రతి ఆర్థిక సంవత్సరం 5000 కోట్లు కేటాయిస్తాం ఈ 5 సంవత్సరాల్లో 25000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామన్నారు 25000 కోట్లు కాదా కేవలం 12000 కోట్లు కేటాయించారు 6000 కోట్లు కూడా ఖర్చు చేయలేదు అదే విధంగా మేము వస్తే తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తులు చేతి వృత్తులు సంపన్న కులవృత్తులని మేము ఆరుకుంటాం ఒక్కరు కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వద్దు ఒక్కరు కూడా వలసపోయేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఖచ్చితంగా మేము ఇలా తెలంగాణలో కులవృత్తులను కడుపులో పెట్టి కాపాడుకుంటామన్నారు అందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిండు సభలో అసెంబ్లీలో బీసీలకు సప్లాన్ తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇంతవరకు సప్లాను ఊసేలేదు 7 సంవత్సరాలు అయింది అదే విధంగా బీసీల తలరాత మార్చుకోవడానికి బీసీల సమగ్రాభివృద్ధికి నేను చర్యలు తీసుకుంటానని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2017 సంవత్సరం డిసెంబర్ 3న ఆమె తొలి తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి జయంతి రోజున డిసెంబర్ 3న బీసీ ఎమ్మెల్యేలు పార్లమెంట్ సభ్యులు మంత్రులతోటి నిండు అసెంబ్లీలో సమావేశం పెట్టి వారి అధ్యక్షతన సమావేశం పెట్టి బీసీ ఎమ్మెల్యేలారా మీకు ఏం కావాలో కోరుకోండి మీ తలరాత మార్చేటువంటి అవకాశం మీ చేతిలో పెడుతున్నారు అప్పుడు ఉప్పి తప్పిపోయి బీసీ ఎమ్మెల్యేలు మంత్రులు పార్లమెంట్ సభ్యులు 3 రోజులు